ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన గుంటూరు బుడంపాడు నందు ప్రజా చైతన్య సదస్సుకు విచ్చేస్తున్నారని బీజేపీ రాష్ట కన్వీనర్ కేవూరి జయప్రకాష్ తెలియజేశారు. అదేవిధంగా ఏపీ రాష్టం నుండి ప్రజలు స్వచ్చందంగా ప్రజా చైతన్య సదస్సుకు హాజరవుతారని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రజా చైతన్య యాత్రను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది, వారి ఎత్తులు పారమన్నారు. ఇప్పటికే బెదిరింపులకు పాల్పడుతున్నారని రాష్ట ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ బడుగు బలహీన వర్గాల వారి శ్రేయస్సును కోరి ఎన్నో పథకాలు ప్రవేశపెడితే టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట కన్వీనర్ కేవూరి జయప్రకాష్ విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి నుండి ప్రజా చైతన్య సదస్సుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలియజేశారు. ఇతర పార్టీల వారు కొన్ని ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తారని, వాటిని దరిచేరనివ్వద్దని ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన గనుడు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడని, తద్వారా బీసీలకు, ఓబీసీలకు అండగా నిలిచారని తెలిపారు. ఇప్పటికీ నరేంద్ర మోడీ 126 పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించబోయే ప్రజా చైతన్య సదస్సుకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజా చైతన్య సదస్సుకి నరేంద్ర మోడీ గారు మన గుంటూరు నగరానికి రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ చేయటం జరిగింది. వీటికి ప్రజలందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా తరలివచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారితో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. నిన్న మీరు చూసే ఉంటారు, ఎస్పీజీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి వారికి ఉన్నటువంటి వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తూ పోలీసు వ్యవస్థని, అన్ని ఇతర వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తూ రావడానికి సిద్ధమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే బెదిరింపులు మొదలుపెట్టడం జరిగింది. ఎంత మీరు ఆపినా కూడా నరేంద్ర మోడీ గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని, వారి రాష్ట్రానికి చేసినటువంటి సేవని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. వారందరూ కూడా వారి సొంత ఏర్పాట్లతోటి, మిగతా పార్టీల్లా కాకుండా వారి సొంత ఏర్పాట్లతోటి వారందరూ కూడా భారీ ఎత్తున తరలొచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ గుంటూరు, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, ప్రకాశం, ఇటు వెస్ట్ గోదావరి, ఈ 4 జిల్లాల నుంచి కూడా వారంతలకు వారిగా మాకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని వారే చేరవేయటం జరిగింది. ప్రజలందరూ కూడా కామన్ మ్యాన్, పార్టీ కార్యకర్తలే కాదు, ఒక సామాన్య వ్యక్తులు ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కీమ్స్ అన్నింటి ద్వారా, పథకాలన్నింటి ద్వారా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు, వారందరూ కూడా ఇటీవల ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అసంఘటిత కార్మికులకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్ వల్ల కావచ్చు, అందరూ కూడా సంతృప్తులు చెందున్నారు. ఇటీవల జరిగినటువంటి సర్వేలో కూడా అది చాలా క్లియర్గా కనపడటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మేము ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి శక్తిగా రావటానికి మేము ఈ సభ మాకు ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా మళ్ళీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా దయచేసి ఎటువంటి ఇతరులు చెప్పేటటువంటి ప్రలోభాలకి పోకుండా, ఇతరులు ఎంత ఏ రకంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీరు వాటన్నిటికి కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి మీరు ఈ సభకు రావాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10వ తారీఖున పొద్దున 10 గంటలకి నరేంద్ర మోడీ గారి సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకల్లా సభ ముగించడం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకి మన గుంటూరు బైపాస్ రోడ్లో ఏటుకూరు నందు అటల్జీ ప్రాంగణం అనే పేరుతో ప్రజా చైతన్య సభని మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సభ జరగబోతూ ఉన్నది. మరి దానికి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, గత 70 సంవత్సరాలుగా ఒక బలీయమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక బడుగు బలహీన వర్గాల నుండి తీసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు వరకు చూస్తే ప్రధానమంత్రిగా ఒక నరేంద్ర మోడీ గారే గ్రాస్ రూట్ లెవెల్ నుండి ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి
స్వచ్ఛందంగా ఆయనే ఒక ప్రణాళికని రూపొందించి మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి. అలాంటి ఒక బీసీ ప్రధానమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసము ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తే, దానితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అనేక రోడ్లు కానివ్వండి, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరిశ్రమలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క పాత్రని చూస్తూ ఉన్నాము. మరి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పేసి రోజుకొక మాట మాట్లాడుతూ ఎన్నో యూటర్న్లు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. మరి అలాంటి యూటర్న్లు తీసుకునే వ్యక్తి ఈరోజు నిన్న మేము కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో కళ్ళబొల్లి మాటలతో బెదిరించడానికి, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి బెదిరింపులకి ఎవరు భయపడేది కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి కావాల్సినటువంటి ఎలాంటి పనులు చేయడానికైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు, మరి ప్రధానమంత్రి గారు 126 పథకాలని ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తూ ఉంటే బడుగు బలహీన వారాల అయినటువంటి బీసీల కోసము మనం చూస్తూ ఉన్నాం. చట్టసభల్లో మరి బీసీల చట్టసభలు బిల్లును పెట్టేసి ఆమోదింపజేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి త్రిబుల్ తలాక్, ఏదైతే మన ముస్లిం మహిళలు ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటిది ముందు ముందు జరగకూడదు, ప్రతి మహిళ కూడా గౌరవంగా ఉండాలి, వాళ్ళ ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పేసి త్రిబుల్ తలాక్ని తెచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి ఆటలో దృష్టిలో పెట్టుకొని మరి ఈనాడు చాలామంది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు చాలామంది రోజువారీ గడవడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈబీసీలో 10% రిజర్వేషన్ కల్పించి వారి పిల్లల భవిష్యత్తుకి మంచి బాట